Hello everyone, namaste, namaskar, good evening, adab and welcome. Guntur Talkies audio release ki vichesina asesha jana sandohaniki swagatam suswagatam. I know this is a very different crowd. Ikkada kuchina 20 atu cinema industry nunchi vachina peddalato paatu ee cinema ki sambandhinchina cast and crew tho paatu there is a very different kind of audience. Endukante Guntur Talkies pai chaala expectations unnai. Idi oka different story ayyundachani deeni pai unnatundi expectations ki karanam emto telsa. The maker of this film, Praveen Sattaru, jatiya sthayilo telugu cinema gauravanni nilabettinatuvanti darshakullo okarainatuvanti Praveen Sattaru, Chandamama kadalu, routine love story and LBW lanti chitralato manandarki idivarike parichayam ayi unnaru. So this is a Praveen Sattaru brand film. Guntur Talkies ఎంత విభిన్నంగా ఉండబోతుందో, ఎలాంటి కథని ఆయన విప్పబోతున్నారో, ఎంత అల్లరి చేయబోతున్నారో మరి కాసేపట్లో మనం చూడబోతున్నాం. సో ఐ వెల్కమ్ యూ ఆల్, అ వార్మ్ వెల్కమ్. ఇది మామూలు వెల్కమ్ కాదు, ఇది అల్లరి వెల్కమ్. టుడేస్ ఆడియో 5 లక్షల్లో, కేవలం 5 లక్షల్లో గుంటూరు టాకీస్ లాంటి చిత్రానికి నిర్మాతగా మీ పేరు పడే అవకాశం ఉందంటే నమ్ముతారా? ఎస్ ఆర్ నో? కదా, ఇది కలయా నిజమా లాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. బట్ ఎస్, ఇది నిజం చేస్తోంది వారాహి చలన చిత్రాస్. నేను ప్రొడ్యూసర్ .com. మీరు ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే అలాంటి అవకాశం సాయి కొరపాటి గారు మీకు అందిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఇప్పటి వరకు దర్శకుల్ని వెతికి తీసుకొచ్చింది, కథల్ని వెతికి తీసుకొచ్చింది, నటీనటుల్ని వెతికి తీసుకొచ్చింది. బట్ సాయి గారు వినూత్నమైన మార్కెట్తో, వినూత్నమైన బ్రాండ్తో ప్రొడ్యూసర్ అవ్వాలి, మంచి సినిమాకి నేను కూడా పెట్టుబడి పెట్టాలి అనుకునేటువంటి అద్భుతమైన ప్రొడ్యూసర్స్ కి అవకాశం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకెక్కడో వద్దండి, ప్రవీణ్ సత్తారు గారి ఈ గుంటూరు టాకీస్తోనే మీరు మొదలు పెట్టచ్చు. ఎలా మొదలు పెట్టచ్చు? మీ ఊళ్ళో నేను ప్రొడ్యూసర్ .com ద్వారా కనుక ఆ ఊరికి మీరు ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళండి, అక్కడున్న ఫోన్ నంబర్ చూడండి, దానికి ఉన్నటువంటి ప్రైస్ తీసుకోండి. నేను ప్రొడ్యూసర్ .com అనే ఈ వెబ్సైట్ మీకోసం ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. దాట్ ఈస్ మీ ఊళ్ళో ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా మీరు మీ పేరు వేసుకోవచ్చు. మరి దీని గురించి ఇంకా డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. దీని గురించి చాలా డౌట్స్ మనకున్నాయి. ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడడానికి లెట్ మీ వెల్కమ్ గుంటూరు టాకీస్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గారు ఆన్ టు ది స్టేజ్. టీమ్ ఆఫ్ గుంటూరు టాకీస్ ఈస్ గోన్ గో విత్ న్యూ సింబల్ అండి. మార్చ్ 4th రిలీజ్. This is March 4th. Okay. So we're releasing on March 4th and I'm happy. It's all done. వెరీ నైస్. ఈ రిలీజ్ లో నాకు భాగస్వామ్యం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రొడ్యూసర్ గుంటూరు టాకీస్ కానీ ఎలా అనిపించుకుంటాను? యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళే కదండి, టీవీ చూసిన వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియాలో కూడా చాలా మంది ఒక సినిమాకి ప్రొడ్యూసర్ అవ్వాలి అనేది ఒక కోరిక. మీరు ప్రొడ్యూసర్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తారు, నేను ప్రొడ్యూస్ చేస్తాను అండ్ ఆల్ దాట్. కానీ ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఒక 3 crores 4 crores మినిమం యూనో పెట్టి పబ్లిసిటీ చేసి రిలీజ్కి వెళ్ళి ఇవన్నీ ఉంటాయి. బట్ అందరి దగ్గర 3-4 కోట్లు ఉండవు కదండి. కానీ ఒక ప్రొడ్యూసర్గా ఒక మీ పేరు ఒక పోస్టర్ మీద చూసుకునే అవకాశం మీ ఊర్లో మీకు దక్కుద్ది. వయా నేను ప్రొడ్యూసర్ .com పవర్డ్ బై వారాహి చలనచిత్రం అండి. ఇట్స్ బ్యాకింగ్ బై వారాహి చలనచిత్రం. సో దాట్స్ దట్ ఈస్ ది ఐఎస్ఐ మార్క్ ఫర్ ద హోల్ థింగ్. సూపర్. కానీ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, నేను ఇంత డబ్బులు పెట్టి దీనికి నిర్మాత అయితే నా పేరు ఎలా పడుతుంది? సింపుల్ అండి. ఇప్పుడు గుంటూరు టాకీస్ ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు, మీకు కొనుక్కోవాలి? నాకు సినిమా చాలా బాగా నచ్చింది. ఏ ఏరియా కొనుక్కుంటారు మీరు? నేను నన్ను అడిగితే నేను విజయవాడ గుంటూరు కొనుక్కుంటాను. విజయవాడ గుంటూరు ఇవ్వలేములేండి, అవి డబ్బులు చేసే ఏరియాలు మాకు బాగా. అంటే డబ్బులు ఇచ్చే ఏరియా మీరు మాకు ఇవ్వరా? అలాగే మీరు అంటే అలానే కాదు, చిన్న ఏ ఊరైనా సరే. ఏతో మొదలు పెడతా? అనంతపూర్తో మొదలు పెడతా. ఓకే, అనంతపూర్ ఫర్ ఎగ్జాంపుల్. అనంతపూర్ ఫ్యాన్స్ ఉన్నారు, సినిమా కూడా అక్కడే షూట్ చేసామమ్మా. సో అనంతపూర్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాయి గారు ఒక ఫిగర్ చెప్తామండి. ఎంత ఫిగర్ చెప్తామండి? ఓకే, సాయి గారు ఎక్కడ ఉన్నారు? సాయి కొరపాటి గారు, ఈ అనంతపూర్కి పోనీ నేను ప్రొడ్యూసర్ .com తరపున అనంతపూర్కి ఎంత వాల్యూ ఉందో ఒక్కసారి ఎవరైనా చెప్పగలరా మాకు? ఓకే, విల్ గెట్ బ్యాక్ టు దట్. విల్ గెట్ బ్యాక్ టు దట్. అనంతపూర్ ఎంత ఎంత కొంటారు మీరైతే? అరవింద్, అనంతపూర్ ఎంత? జస్ట్ ఫైండ్ అవుట్. సరే, మీరు ఎంత కొన్నా? 5 కాదు 7. 7 లక్షలు అనంతపూర్ లో కనుక ఎవరన్నా ఆ ఏరియాకి నేను ప్రొడ్యూసర్ అనిపించుకోవాలంటే ఆ టౌన్ కి 7 లక్షల రూపాయలు పెట్టాలి.
మీరు ప్రొడ్యూసర్ ఎలా అవుతారు? సినిమా రిలీజ్ March 4th, మీకు పబ్లిసిటీ మెటీరియల్ మొత్తం పంపిస్తాం, పోస్టర్ మీద ప్రొడ్యూసర్ పేరు ఉండదు, పోస్టర్ మీద మీ పేరు మీ ఫోటో ఉంటాయి ప్రొడ్యూసర్ పక్కన. సో అనంతపూర్ ఊరికి మీరే ప్రొడ్యూసర్. సో మీరు ఎంత పబ్లిసిటీ చేసుకొని మీరు ఎంత బాగా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ పర్టికులర్ టౌన్లో అంత డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు. అండ్ నాకు డౌట్ అండి, మరి నాకు థియేటర్లు కావాలి, ఆ థియేటర్లో మాట్లాడి పెట్టుకోవాలి, అది అదంతా నాకు అర్థం కానీ రొటీన్ కదా. అది అవసరం లేదండి, మీరు అర్థం అక్కర్లేదు. వారాహి వాళ్ళు ఉన్నారు, యూనో సాయి గారు, దే హీల్ టేక్ కేర్ ఆఫ్ ద థియేటర్. సో థియేటర్స్ అంతా వారాహి చూసుకుంటుంది. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. సో నేను కేవలం నా డబ్బులు పెట్టి నా జనాన్ని నేను పంపించుకుని ఇది నా సినిమా అని చెప్పుకుంటే చాలు. అబ్సల్యూట్లీ, అంతే. దట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ, అండ్ యూ కెన్ బికమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ గుంటూ టాకీస్. సరికొత్త ఒరవడికి నాంది పలుకుతోంది గుంటూరు టాకీస్. నేను ప్రొడ్యూసర్ .com అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి, దిస్ ఇస్ అ సూపర్ సూపర్ ఆపర్చునిటీ. ఇంతవరకు దర్శకులకు వచ్చింది, కథకులకు వచ్చింది, నటీ నటులకు వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్స్కి వచ్చింది, బట్ ప్రొడ్యూసర్స్కి రాని ఆపర్చునిటీ. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. అండ్ దెన్ చాలా మందికి కోరికుంటుంది, ఆశ ఉంటుంది సినిమా రిలీజ్ చేయాలి, నేను యూనో మా ఊర్లో మా సొంతాలు చూపించుకోవాలి అని. అండ్ దిస్ ఈస్ ది ఆపర్చునిటీ. అండ్ ఇందులో యూనో అండ్ యూ కెన్ కీప్ ఆల్ ద ప్రాఫిట్స్. You don't have to, meer inta share ivvali veyam levu. 7 lakhs ki meer anantapur konukondi, meer 10 lakhalu chesina 20 lakhalu chesina koti rupayalu chesina meede. So naaku ippude inkokati, anantapur open chesam for 7 lakhs ani akkade nunchi sanketham andindi. Nenu producer.com pai ki ventane vellandi, akkadunna phone numbers ni sampradinchandi. ఈ రోజు ఈ ఆడియో లాంచ్ లో ఫైనల్ సాంగ్ లాంచ్ చేసే లోపల 7 లక్షల రూపాయలతోటి మీరు కనుక అనంతపూర్ కి ప్రొడ్యూసర్ అవ్వాలి అనుకుంటే వెంటనే లాగౌన్ అవ్వండి, అండ్ దెన్ అది కనెక్ట్ చేసేస్తుంది మీకు. యూ కెన్ బీ ద ప్రొడ్యూసర్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఈవెంట్. మేము డెఫినెట్ గా ఆ ప్రొడ్యూసర్ పేరుతోటి ఈ స్టేజ్ మీద వారిని పరిచయం చేయాలి అనుకుంటున్నాం. లెట్స్ డు ఇట్. మీరు ఎంత మంది ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నారు చూద్దాం దాన్ని బట్టి. సూపర్. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. గో ఆన్ టు నేను ప్రొడ్యూసర్ .com వెబ్‌సైట్. ఫోన్ నంబర్ కూడా ఉంది, కాల్ కూడా చేయొచ్చు మీరు. గ్రేట్. సో ఈ ఆపర్చునిటీ ఇంకా మరికొన్ని ఏరియాస్ అండ్ దాని యొక్క డీటెయిల్స్ గురించి తీసుకొస్తాను, కానీ అనంతపూర్ 7 లక్షల తర్వాత దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విత్ ఇట్. డబ్బుల సంగతి ఏంటంటే, నేను డబ్బులు పెట్టాను, నా డబ్బులు ఎలా వస్తాయి కదా పాయింట్. థియేటర్స్ మాట్లాడి పెట్టామండి, థియేటర్స్ జనాలు వస్తే ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. మీరే అంటే ఆ డబ్బులు నావేనా? మీవే అన్ని. అంతేనా? అంతే. ఆల్ యూ హావ్ టు పే ఇస్ 7 లక్షస్ అంతే. ఏ మళ్ళీ చాలా ఏమో పర్సంటేజ్ లని షేర్ అని ఏం లేవు. హా, యు కెన్ కీప్ సినిమా ఎంత బాగా ఆడితే అంత బాగా నాకు డబ్బులు వస్తాయి. అబ్సల్యూట్లీ. దట్స్ ఇట్. యాస్ సింపుల్ యాస్ సింపుల్ యాస్ దట్. ఈ డిస్ట్రిబ్యూషన్ తలకై నొప్పులు టేకింగ్ ఏం లే, టేకింగ్ సినిమా టు ద కామన్ మ్యాన్. సౌండింగ్ క్వైట్ సింపుల్. And also, ఇది ఒక కొత్త ఎగ్జాంపుల్ ని సెట్ చేస్తుంది. సో సినిమా మీ ఊళ్ళో మీరు నిర్మాత అయితే సినిమా రిలీజ్ చేసే బాధ్యత వారాహి తీసుకుంటే సినిమా కలెక్ట్ చేసే డబ్బులు మీవే అంటున్నారు ప్రవీణ్ సత్తారు గారు. There you go, it's that simple. అంతేనా, అంతకుమించి ఏం ట్రిక్ లేదు ఇందులో. One big round of applause. Today's beautiful concept. నేను ప్రొడ్యూసర్ .com. వాడిని పంపు. నా వాడు పంపును. ఎవరి నువ్వు? ఇప్పుడే 3 నిమిషాలు డాన్స్ చేశాను, చూడలేదా సువర్ణాని? ఇంతకీ నువ్వెవరు? రివాల్వర్ రాణి. అయితే అయితే ఏ డైరెక్టర్ ప్రవీణ్ ఇదరా, ఇస్కో లేకే జా, చల్ ప్రవీణ్ చల్. హలో ప్రవీణ్, లేకే జా, ఇస్కో చల్. క్యా లేకే జానా? చేతిలో 2 గన్లు ఉన్నాయి, మనకి ఎందుకు చెప్పుదా? చల్ 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 సీదా ఖడా రే. దా మేడం, అప్పుడు అంటే మీరు దానంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాను,
ఇప్పుడు ఐ మీన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్ విత్ సువర్ణ. కమిటెడ్ యా మేడం. అబే చల్ దా మేడం 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 అటు మీ రూమ్ అటు. చాలా ఆనందంగా ఉంది. గుంటూరు టాకీస్ అంటే ప్రవీణ్ సత్తారు గారు, ఇది మూడో సినిమా. ఇదివరకు రెండు సినిమాలు చూశాను, అంటే ఒక నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. సో ఒక సినిమాకి సినిమాకి పంతం లేకుండా, పోలిక లేకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుని చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ప్రయత్నం అండ్ డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచి నాకు ఎంతో ట్రావెలింగ్ తెలుస్తుంది. సో ప్రతిసారి చెప్తూ ఉంటారు అండ్ అందరూ టెక్నీషియన్స్ చూస్తే ప్రతి వాళ్ళు శ్రద్ధ కానివ్వండి, లేకపోతే రష్మి కానివ్వండి, సిద్ధు కానివ్వండి, ప్రతి ఒక్కరు నరేష్ గారు కానివ్వండి, అందరూ ఇన్వాల్వ్ అయ్యి బాగా క్యారెక్టర్లు చేశారు. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి సాయి చరణ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ గారికి, మా టెక్నీషియన్స్ ఎడిటర్ ధర్మేంద్ర గారికి, అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు టాకీస్ ఈ సినిమా బిజినెస్ చాలా వినూత్నంగా జరుగుతుంది. డెఫినెట్లీ కొత్త స్టైల్ ఆఫ్ బిజినెస్ని అందరూ ఎంకరేజ్ చేస్తారు. సాయి కుర్రపాటి గారు ఈ బిజినెస్ని ఏరియా వైజ్, స్టేషన్స్ వైజ్ ఏదైతే చేస్తున్నారో తప్పకుండా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. అన్నిటికన్నా ముందు ఏ రకంగా బిజినెస్ ఓపెన్ చేసినా కూడా అది కొనడానికి ఆ సినిమాలో సత్తా ఉండాలి. ఆ సినిమాలో ఈ సినిమాలో మాత్రం తప్పకుండా సత్తా ఉందండి. నేను మొదటి నుంచి సినిమా ఫాలో అవుతున్నాను. ప్రవీణ్ నాకు ఇష్టమైన డైరెక్టరు. చాలా కొత్త కాన్సెప్ట్లో తన సినిమాలు అన్నీ చూస్తుంటాను నేను. చాలా కొత్త కాన్సెప్ట్లో సినిమాలు చేస్తుంటారు. డెఫినెట్లీ ఈ సినిమా చాలా పాజిటివ్ లుక్ ఉంది జనాల్లో కూడా. నేను కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమా చూడాలనుకుంటున్నా. అలాగే సిద్ధు నాకు చాలా బాగా కావాల్సిన అబ్బాయి. సిద్ధు ఈ సినిమా ద్వారా డెఫినెట్లీ తనకు మంచి బ్రేక్ వస్తుంది. చాలా మంచి ఆర్టిస్ట్, చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు మంచిగా గుర్తింపు సాధించాలని. అలాగే శ్రద్ధా దాస్, రేష్మి అండ్ ఓల్డ్ టీమ్కి నా శుభాకాంక్షలు. 100% సక్సెస్ అవుతుంది. నరేష్ గారికి ఫుల్ లెంత్ రోలు సార్, చాలా చాలా బాగుంది. మీ ఈ సినిమా నుంచి మళ్ళీ కొత్త స్టైల్ అంటే మల్టీస్టారర్ సినిమాలు కొత్త కథలకి నాంది పలికారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్టింగ్ దిస్ టీమ్. ఈ సత్తా ఉన్న ప్రవీణ్ సత్తార్లో ఇద్దరు సత్తార్లు ఉంటారు. ఫస్ట్ తను తీసింది LBW అని ఒక క్లాసిక్ ఫిలిం, దాని తర్వాత రొమాంటిక్ లవ్ స్టోరీ అని సినిమా తీశాడు, సార్ రొటీన్ లవ్ స్టోరీ. తర్వాత చందమామ కథ అని ఒక ఎక్స్ట్రీమ్ క్లాసిక్, నేషనల్ అవార్డు కూడా వచ్చింది తనకి. అసలు దానికి దీనికి సంబంధం ఉందా? అసలు చందమామ కథలు, గుంటూరు టాకీస్, రెండు ట్రైలర్స్ పక్క పక్కన పెట్టి చూడండి, మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది మీకు తెలుస్తుంది. సో 1 month back నాకు ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ చూపించాడు నాకు ప్రవీణ్. నేను ఫోన్ చేసి చాలాసార్లు అడిగాను, ఎప్పుడు ఫుల్ మొత్తం సినిమా చూడాలని, మొత్తం సినిమా చూడాలి అంటే ఒక కంప్లీట్ ఒక రా ఫిల్మ్, అంటే రొటీన్కి అంటే రొటీన్కి భిన్నంగా అంటుంటాం మనం జనరల్గా. రెగ్యులర్ ఫార్మాట్లో వస్తున్న సినిమాల మధ్యలో ఇలాంటివి కొన్ని కలర్ఫుల్గా కొంచెం ఒక డిఫరెంట్ ఫార్మాట్లో కనిపిస్తే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి, సినిమా టీజర్ ఎప్పుడైతే రిలీజ్ చేశాడో ఆ రోజు నుంచి సినిమాకు వచ్చినటువంటి అనూహ్యమైన స్పందన ఏదైతే ఉందో అదే ఈ సినిమా రేపు పొద్దున్న పెద్ద హిట్ అవబోతుంది అనడానికి ఒక సంకేతం. టు టాక్ అబౌట్ ప్రవీణ్ గారు, సార్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ టాక్ అబౌట్ హిమ్, బట్ హీఈస్ అ వెరీ కూల్ పర్సన్ అండి. అసలు సార్ మిమ్మల్ని చూసి నాకు మాట రావట్లేదు. నన్నీ చూస్తున్నాను, అలాగే చూస్తున్నారు. ఓకే సిద్ధు, ఐ థింక్ ఇది నీకు ఒక బ్రేక్, పెద్ద బ్రేక్. ఆల్సో రష్మి, ఐ నో రష్మి క్యారెక్టర్కి ఎంతమందిని చూసారో, బట్ ఐ ఫీల్ రష్మి ఈజ్ యాప్ ఫర్ దిస్ రోల్. అండ్ ఆల్సో నరేష్ గారు ఈజ్ అ స్వీట్ హార్ట్ అండి. ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తారు నన్ను అండ్ ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ నేను యాక్టర్స్తో స్టార్ట్ చేస్తాను. ఇందులో చాలామంది యాక్టర్స్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నరేష్ గారు ఉన్నారు ఈ ఫిలింలో, అండ్ దెన్ శ్రద్ధ, రివాల్వర్ రాణిలాగా, ఐ మీన్ ఎంత రాంచి, ఎంత హాట్గా ఉందంటే ఐ కాంట్ టెల్ యూ. ఐ డోంట్ నో హౌ యూ గైల్స్ హోల్డింగ్ అప్. అండ్ దెస్ రష్మి చాలా బాగా చేసింది. ఐ థింక్ షీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ టు గెట్ అ మూవీ లైక్ దిస్ అండ్ వర్క్ విత్ ప్రవీణ్ సార్. సిద్ధు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ విష్ హిమ్ ఆల్ ది సక్సెస్. తను ఎంత కష్టపడ్డాడో ఈ మూవీకి ఐ నో అండి, అండ్ హీస్ వర్క్డ్ రియలీ హార్డ్ and all this is paying off. I wish him all the success. After this I hope he does better films and better films. Ee roju ikkada firstly nenu vachindi for my dear darling Rashmi.
ఓ రేంజ్లో ఉంది, అది ఎలా కూర్చుందో మీరు ఇప్పుడు చూస్తే. సువర్ణ తట్టుకోలేరు సువర్ణ చూస్తే. సో ద హాట్ అండ్ హ్యాపెనింగ్ సువర్ణ ఇస్ హియర్ అండ్ ఆఫ్ కోర్స్ ద లవ్లీ శ్రద్ధ యాజ్ రివాల్వర్ రాణి. క్యా రాప్చిక్ లగ్ రీ హో యార్ అమేజింగ్ అండ్ నరేష్ గారు, సో గుడ్ టు సీ యూ సార్. ఐ కాంట్ టెల్ యూ ఐఎమ్ సో హ్యాపీ మిమ్మల్ని ఇలా లైవ్ చూస్తుంటే. ప్రవీణ్ సత్తార్ సార్ చందమామ కథలు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. ఆయనకి ఆయన చాలా హీరోలతో కూడా వర్క్ చేయొచ్చు ప్రాజెక్ట్. బట్ ఆయన సిద్ధుకు మాట ఇచ్చాడు, యూనో నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని. అండ్ ఎవర్ సిన్స్ సిద్ధుతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, బికాజ్ ఐ నో ద స్టోరీ కాబట్టి, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ వర్ అగెయిన్స్ట్ హిమ్. ఎవ్రీ వన్ ఈ ప్రాజెక్ట్లో మనీ ఇన్వెస్ట్ చేయాలన్న ప్రతి ఒక్కరు సిద్ధు ఎందుకు, సిద్ధు వద్దు, సిద్ధు వద్దు అని. అండ్ బట్ ప్రామిస్ ఇచ్చిన ప్రామిస్ని అలానే నిలబెట్టుకొని సిద్ధుతో సినిమా తీసి సినిమా రిలీజ్ చేశాడు. అండ్ అలాంటిది చాలా ఫ్యూ డైరెక్టర్స్ ఉంటారండి హూ లివ్ విత్ ద వర్డ్స్ అనమాట. అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్, ఐ మీన్ ఐ హ్యావ్ టు టెల్ ఐ డోంట్ స్పీక్ అబౌట్ సిద్ధు. హీరోట్ విత్ ప్రవీణ్ గారు, దాని తర్వాత హీ సాంగ్ అండ్ లిరిక్స్ కూడా, యూనో హీస్ ఇన్వాల్వ్మెంట్ వాస్ దేర్ ఇన్ అ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఐ మీన్ ఈజ్ అ గ్రేట్ గై అండ్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండ్ ఇట్ వాస్ ఫన్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసినప్పుడు యూ కీప్ సీయింగ్ అ లాట్ ఆఫ్ సీన్స్. సో నరేష్ గారు, ఐ మీన్ వి, యూనో వీఆర్ అ హ్యూజ్ బంచ్ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్రమ్ వైజాగ్. So yeah, all of us, and it's been great making music, giving the background score for the film, and yeah. Chandamama Kathala team, my Praveen, my Chaitu, my Siddhu, all of you are my guys, my Naresh Garu. You'll always be a part of my family. Aa cinema naaku chaala nerpichindi, and Praveen anta adbhutamaina director tho pancheyaru nenu chaala goppa adrushtanga bhavistunnanu. అండ్ ఈ సినిమా ఎన్ని అందరూ చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నాను. బట్ ఐ వాంట్ టు ఆల్వేస్ ఐ ఆల్సో వాంట్ టాక్ అబౌట్ ద సెలబ్రేషన్. ఈరోజు ఆడియో లాంచ్కి వచ్చేసాం మనం. ఈ సినిమా కథ దగ్గర నుంచి, ప్రతి డైలాగ్ దగ్గర నుంచి నేను చాలా గొడవపడ్డాను ప్రవీణ్ తోటి, సిద్ధుకి రైటింగ్ క్రెడిట్ ఇవ్వాలి నువ్వు అన్నప్పుడు. ఓన్లీ బికాజ్ అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు ఈ సినిమాలో. అండ్ ఒక ఎప్పుడు నేను ఇది ఎప్పుడు చెప్పేదే, ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు అంటారు, అది కాదు, ఒక సినిమా తీసి చూడు, అసలు కష్టం ఏంటో, ఆ ఫలితం ఏంటో, ఎన్నో కొన్ని వేల థింగ్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ ఒక సినిమా మీ ముందుకు రావాలి అంటే. అండ్ సిద్ధు, యు నో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, అ బ్రిలియంట్ యాక్టర్ మా అందరికీ తెలుసు, కానీ జనాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తామని నేను ఆతృతగా చూస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. బట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ చిత్రానికి హరి అండ్ గిరి ఇద్దరి మధ్య చిల్లర అల్లరి అయితే, లెట్ మీ వెల్కమ్ ఈ సినిమాకి మరొక పెద్ద పిల్ల శ్రీ నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. నవరస రాయ నరేష్ గారు, a wonderful performer, hero ga enni atyadbhutamaina paathralato kitakitalu betti navvincharo, kante tadi kuda ade sthayilo pettinchagala samardhyam unna vilakshana nadulu Naresh garini vedika paiki raavalsindiga aahvanistu unnanu. Sri Naresh garu, let me welcome Praveen Sattaru garu once again onto the stage. ఓ వర్షం కురిసిన రాత్రి ఇద్దరింటికి వచ్చారు. నరేష్ గారు, ఈ సినిమాలో సిద్ధుని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, మీరు ఒక లీడ్ రోల్ చేయాలి, దాన్ని లీడ్ అంటాం. ఆ కథ విన్న తర్వాత మీరు గెస్ట్ అపీరెన్స్ అన్నమాట నేను చేస్తానయ్య బాబు అన్నాను. ప్రవీణ్ సత్తార్ని నేను చందమామ కథల్లో కలిశాను, అద్భుతమైనటువంటి రోల్ చేయించాడు, అద్భుతమైనటువంటి కొత్త గెటప్ ఇచ్చాడు, లిప్ టు లిప్ కిస్ కూడా ఇప్పించాడు. మొన్న గిరిబాబు గారు అన్నారు, ఏంటి లిప్ టు లిప్ కిస్ చేసామంటే అంటే ఇంకొంచెం అయితే చేయలేను, ఎప్పుడైతే చేయగలను, ఏమనుకోవద్దు. అద్భుతమైనటువంటి ఫిల్మ్ నేషనల్ అవార్డ్ వచ్చింది. దాంతోపాటు జంజాల గారి తర్వాత కొంతమంది నేను ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు, అందులో ప్రవీణ్ ఒకడు. నేను చేస్తున్నాను ఈ సినిమా అన్నాను. ఒకటే విషయం చెప్తున్నాను, ఈ సినిమా నేను యాక్టర్గా చేయడం గొప్ప కాదు, కానీ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత
ఒక ఫస్ట్ ఫిలిం, నాలుగు సంవత్సరాలు నాకు ఎలా వచ్చిందో తెలీదు. సెవెంత్ ఇయర్ ఇండస్ట్రీలోకి వచ్చాను, 40 ఏళ్ళు దాటిపోయింది, ఎన్నో సినిమాలు చేశాను. ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఆ టీంకి అని ఆ రోజు నేను చూశాను. నేను ఒక యాక్టర్గా దీంట్లో పనిచేయలేదు. ఆ టీంలో భాగంగా నేను పనిచేస్తుంటే ఐ ట్రావెల్డ్ విత్ దెమ్. ఆ పెయిన్ నేను చూశాను. రాజ్ కుమార్ గారు ముందుకు వచ్చారు, దానికి కారణం రాజా రవీంద్ర. ఐ లవ్ యూ. ఈ సినిమా ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణంలో ఒకళ్ళు రాజా రవీంద్ర. మేము అందరం అప్రిషియేట్ చేయాలి. ఈరోజు రాజ్ కుమార్ వచ్చారు, చేస్తానన్నారు. ఎక్కడ చేద్దామన్నారు? హిందూపూర్ అన్నాను. నా ఆత్మ హిందూపూర్. నేను హిందూపూర్ నుంచి ఏం కోరలేదు. హిందూపూర్ నుంచి అనంతపూర్ నుంచి వెనకబాటుతనం తీసుకెళ్తానని చెప్పాను. చెరువులు నింపాం, కళాకారులు అందరిని ఐకమత్యం చేశాం. 18,000 కుటుంబాలు నా కుటుంబాలు ఉన్నాయి అక్కడ. అక్కడ చేద్దామన్నా. కేవలం తక్కువ అవుతుందని కాదు, అద్భుతమైనటువంటి ప్రాంతం, అద్భుతమైనటువంటి లొకేషన్స్, కోటలు, చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ తీసుకుందాం. ఎలా పనిచేసామో మాకు తెలియదు. సినిమా పూర్తయింది, కొంచెం ఆలస్యం అవుతుంటే నాకు టెన్షన్ వచ్చింది. నాకంటే ఎక్కువ టెన్షన్ పడింది సిద్ధు. ఒక్క ట్రైలర్ ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది, ఒకటే ఛాన్స్ అన్నట్టు. ఒక్క ట్రైలర్ మొత్తం ఈ సినిమా చరిత్రను మార్చింది, కొత్త చరిత్ర సృష్టిస్తూనే ఉంది ఈరోజు ఉన్న గుంటూరు టాకీస్. ట్రైలర్ అయిన 48 అవర్లో అమ్ముడుపోయింది, రీసేల్ కూడా అవుతుంది ఈరోజున స్టేజ్ మీద. సినిమా చరిత్రలో హాలీవుడ్లో కూడా జరగలేదు, ఫస్ట్ టైం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రవీణ్, లవ్ యూ. వేర్ ఆర్ యూ ప్రవీణ్? వండర్ఫుల్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్. అందరికీ నమస్కారం. ఇవాళ మా ఆడియో ఫంక్షన్కి మీరందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. టుడే ఈస్ ద డే ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. సాంగ్స్ విన్నాను, చాలా బాగుంది. శ్రీచరణ్, యువ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ద లిరిసిస్ట్స్ కృష్ణకాంత్, కృష్ణ అండ్ కిట్టు, దే హ్యావ్ ఆల్సో డన్ అ గ్రేట్ జాబ్. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. I had an amazing time working with Rashmi and Siddhu. And thank you to all the guests present here and to the media as well. Thank you. Thank you so much, Andy. Thank you so much to everybody. అందరికి బిజీ స్కెడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఆ బిజీ స్కెడ్యూల్ నుంచి మీరందరూ టైం తీసి ఈరోజు ఈ ఆడియో లాంచ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్టే మాకు ముఖ్యం. అండ్ ఈరోజు ఆడియో లాంచ్కి వచ్చి ఈ సపోర్ట్ మీరు మా అందరికి చూపించారు. టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు టాకీస్, we are extremely thankful. This is the love that we want. The same love 4th March ki kuda chupichandi. Be there on 4th March. But mukhyamga ee roju vachi it's about the music director Shreechu. A big round of applause for Shreechu andi. Really Shreechu, your music has made all of us look beautiful and raunchy at the same time. So thank you so much for that. Who's a better co-star, Rashmi or Shraddha? Rendu completely different experience andi. Nen Rashmi nen laganu, Shraddha nanne lagindi. Good evening everyone. Thank you ichinanduku. Chaala pedda roju ivval naaku, idi naa andarkante pedda cinema. Kaani ee cinema kante pedda okati undandi, ee cinema team. Naaku eppatiki gurtundipothundi maa editor Dharmendra garu, maa పోస్ట్ ప్రొడక్షన్ టెక్నికల్ హెడ్ సివి రావు గారు, మా కెమెరామెన్ రామిరెడ్డి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. దెన్ మా మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్స్, మా ప్రొడక్షన్ మేనేజర్ శివ, మా అసిస్టెంట్ డైరెక్టర్ కార్తిక్, ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఈ టీంలో. కార్తిక్ నీకు ఫ్యాన్స్ ఉన్నారబ్బా. అండ్ నేను ఐఎమ్ వెరీ సారీ ఎవరినన్నా మర్చిపోయి ఉంటే. మా మొత్తం టీం మొత్తం చాలా అందరు సినిమాలు కష్టపడి తీస్తారు, సో మేము కూడా అలాగే కష్టపడి తీసాం. నెక్స్ట్ టుడేస్ బ్రైడ్ రూమ్ శ్రీచరణ్ పాక్లా అండి, వెరీ నైస్ ఫ్రెండ్. March 4th మా సినిమా రిలీజ్ అవుతోంది, నాకు ఒకటే సినిమా రిలీజ్ అవుతుంది, శ్రీచరణ్కి March 4th రెండు సినిమాలు రిలీజ్ అవ్వాలి లెక్క ప్రకారం. బట్ ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిపోయిన తర్వాత హీ ఈస్ గోయింగ్ టు టేక్ ది ఇండస్ట్రీ బై అ వేవ్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. మా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గారు, చందమామ కథల సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, గుంటూరు టాకీస్ షూటింగ్ స్టార్ట్ చేయక ముందే వచ్చింది, అప్పుడు తెలుసు నేషనల్ అవార్డు వచ్చిందని. గుంటూరు టాకీస్ సినిమా చేసిన తర్వాత నేషనల్ అవార్డు ఆయనకి ఎందుకు వచ్చిందో అర్థమైంది.
చాలా నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి సినిమాకి. అందరు చెప్పారు నేను రాశాను పాటలు రాసిన అదందా అని చెప్పి. హీ బాట్ ఇట్ అవుట్ ఆఫ్ మీ. నాకే తెలీదు కొన్ని కొన్ని థింగ్స్ దట్ ఐ కుడ్ డూ హీ డిడ్. కంప్లీట్లీ ఒక డైరెక్టర్ లాగానే మాట్లాడతా. డైరెక్టర్ గురించి చెప్పినట్టే చెప్తాను ఆయన గురించి. నాకు పర్సనలీ కూడా ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, బట్ ఐ విల్ ఓన్లీ టాక్ అబౌట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ అండ్ ది ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ దిస్ టైమ్. ఐ హ్యావ్ టు గివ్ దాట్ టు హిమ్. March 4th రిలీజ్ అవుతుందండి. March 4th వాచ్ గుంటూర్ టాకీస్. నరేష్ గారు చెప్పినట్టు, సిద్ధు చెప్పినట్టు, మా కాస్ట్ అంతా చెప్పినట్టు, దిస్ షుడ్ బ్రింగ్ అ స్మాల్ చేంజ్ ఇన్ ద ఇండస్ట్రీ, యు నో, ఇన్ ద వే ద ఫిల్మ్స్ ఆర్ మేడ్, ఇన్ ద వే ద ఫిల్మ్స్ ఆర్ పర్సీవ్డ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్ అగైన్ నరేష్ గారు. రాజా రవీంద్ర గారు లేకపోతే సినిమా లేదన్నారు. మీరు లేకపోతే సినిమా స్క్రిప్ట్ వర్క్ అయిపోయేది బేసికలీ. సో యునో ఆల్ ద హార్డ్ వర్క్ యూనో వెంట్ ఇన్ టు యూనో అదే ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అయ్యాను అన్నారు. దట్స్ టోటలీ ట్రూ అండి. హీ వాజ్ దేర్ యూనో సపోర్ట్ యాజ్ అ సపోర్టింగ్ పిల్లర్. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్స్ అ లాట్ గైస్. థ్యాంక్ యూ. గుంటూర్ టాకీస్ పడింది బొమ్మ చూడు. గుంటూర్ టాకీస్ విజిల్స్ కొట్టి పాడు. గుంటూర్ టాకీస్ టికెట్ కొట్టరా. గుంటూర్ టాకీస్ గుంటూర్ టాకీస్ గుంటూర్ టాకీస్.